హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మనిధి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి రోజున మన ధర్మనిధి కార్యక్రమంలో కాలభైరవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, కాలభైరవుణ్ణి ఏ విధంగా అనుగ్రహం పొందాలి, అలాగే అసలు కాలభైరవుడు అంటే ఎవరు, ఇలాంటి సందేహాలకు చక్కని సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష వినూత్న శిరోమణి డాక్టర్ జంధ్యాల చంద్రభాస్కర్ శాస్త్రి గారు. గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. మన హిందూ ధర్మ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మా సర్వ భక్తులకి, అలాగే పెద్దలు, పూజ్యులు, గురువులు, మహనీయులు, మహాత్ములు, మహాపురుషులకి, మా సోదరి సోదరి మనులకి, సర్వులకు కూడాను సంపూర్ణంగా ఆ యొక్క ధర్మం అనేటువంటి విషయాల్లో ఎన్నో విషయాల గురించి మనం సవివరంగా ఈ సమయంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలా ప్రయత్నించే భాగంలో మీరు కూడా దాన్ని చక్కగా చూసి ఆ యొక్క ధర్మాలని గురించి మీరు చర్చించుకొని చక్కగా దాన్ని అవలంబిస్తూ ధర్మానికి మీరు కూడా చేయుతూ కలిగించుకుంటే మీకు కూడాను సంపూర్ణంగా కూడా ధర్మమే మీకు సకల సంపదలని ఇచ్చేదానికి అవకాశం ఉంటుందని డాక్టర్ జంధ్యాల శాస్త్రి మీకు ఆశీర్వదిస్తూ మనం కార్యక్రమంలోకి వెళ్దాం. అమ్మాయి ఏమేమి విషయం మీద ఈరోజు ప్రస్తావిస్తుందో నా శక్త్యానుసారం, నా అనుభవాన్ని అనుసరించి మీకు చక్కని విషయాలు అందించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని, మీరు కూడా నన్ను చక్కగా ఆదరించి ఆస్వాదిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ముందుకెళ్దాం. గురుగారు, మన దేశంలో చూసుకుంటే గనక కాలభైరవుడికి సంబంధించిన ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కాశీలో చూసుకుంటే గనక కాలభైరవుడికి సంబంధించిన ఆలయం మనం దర్శించుకోవచ్చు. అసలు ఈ కాలభైరవుడు ఎవరు గురుగారు? కాశీక్షేత్రాన్ని గురించి మనం ప్రస్తావించాం కాబట్టి అమ్మా, ప్రప్రదంగా కాశీక్షేత్రానికి వెళ్ళిన ఆ యొక్క మహత్తరమైనటువంటి గంగానదీ తీరంలో ఉన్నటువంటి మహాక్షేత్రం కాశీక్షేత్రం. అవునండి. కాశీ అంటే కాంటే కాలాన్ని, సి అంటే దానికి చూడు ఎంత అద్భుతం. వారణాసి ఇంకో పేరు ఉంది. వారణాసి అంటే అసి అనే, అసి అనే నది ఉందిలేండి, దాని గురించి మళ్ళీ చెప్తాను నేను. అలాగే కాంటే అంటే ఈ యొక్క కాలం, కాంటే కాలం అన్నమాట. సి అంటే శివుడు. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంట పదంలో అర్థం చూడండి. కాలానికి శివుడు కాశీ. ఈ కాలానికి శివుడు ఎవరు? ఇక్కడ విశ్వేశ్వరుడు. ఆయన సమస్తమైనటువంటి భూమండలాన్ని ఉన్నటువంటి దాని మొత్తాన్ని పరిపాలన దక్షిణ, దాని పేరే కాశీ. కాశీ మహాక్షేత్రం అని పేరు దాని. అలాగే కాలభైరవుడు, మళ్ళీ అక్కడ కూడా కాలం వస్తుంది. కాశీకి వచ్చాడని కాలభైరవుడు వచ్చాడు. కాలభైరవుడు యావత్తు కాశీ పట్టణానికి అంతా కూడాను ఆయనే క్షేత్రపాలకుడు అంటారు. క్షేత్రానికి ప్రతి, మనం కూడా చెప్తుంటాం, మన విషయాల్లో కూడా ఎప్పుడైనా ప్రస్తావనకు వచ్చినప్పుడు ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క కాలభైరవ, ఒక్కొక్క క్షేత్రపాలకుడు ఉంటాడని చెప్తాం. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క మహానుభావుడు. అసలు కాశీ పట్టణం మొత్తాన్ని ఎవరంటే క్షేత్రపాలకుడు, కాలభైరవుడు. ఇక్కడ కాలభైరవుడి దగ్గరికి వచ్చారు. కాశీ క్షేత్రంలో చాలామంది దిగంగానే గంగా స్నానం చేయటం, అరహర మహాదేవ్ అంటూ విశ్వేశ్వరుడు సన్నిధికి వెళ్ళడం, ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకోవడం, తర్వాత అన్నపూర్ణేశ్వరి, విశాలలక్ష్మి చేయటం, ఇంకా రాత్రి 9 రాత్రులు నిద్ర చేసే పద్ధతి కూడా ఉంటుంది. అంటే నవగర్భ నివాసాయ శ్రీ కాశీక్షేత్ర మోక్ష ప్రధాయ, నవగర్భంలో ఉన్నటువంటి అంటే బిడ్డ, మన బిడ్డ, మన మీ ఒక స్త్రీమూర్తిలో యొక్క బిడ్డ పెరగాలంటే 9 మాసాలు పడుతుంది కదా. అదే నవగర్భ నివాసాయ కాశీక్షేత్ర నివా, కాశీక్షేత్రంలో ఉంటే ఆ తల్లి కడుపులో ఉన్నట్టే అనట. అందుకని 9 రాత్రులు సంపూర్ణ నిద్ర చేసి 10వ రాత్రి బయలుదేరమంటారు. అంటే ప్రసవనం అవుతుంది 9 నెలలు పూర్తయిన తర్వాత కదా ప్రసవనం అనేది జరిగేది. సరే, కాలగమనంలో 7 నెలలు అవుతాయి, అవన్నీ మనం ఎక్కడో 100 కోట్లు జరిగేదాన్ని గురించి పట్టించుకోవడం కాదు, విధానం ఇదే కదా. అలా జరిగేదాని గురించి అక్కడ చెప్పారు. అందుకని 9 రాత్రులు ఇదేమో. కానీ ఈ సందర్భంలో నువ్వు అడిగిన ముందు కాలభైరుడు శక్తి ఏంటని తర్వాత చెప్తాను నేను. ముందు కాశీక్షేత్రములు తిరిగేటువంటి మా యొక్క భక్తులు అందరికీ కూడా నా మనవి, నా అనుభవం, క్షేత్రం యొక్క విధానం కూడా అదే ఉంటుంది. ఇది నేను చెప్పే మాటే కాదు, క్షేత్రం యొక్క విధానం కూడా అదే. కాశీపట్నంలో దిగిన తర్వాత గంగానది స్నానం అయిన తర్వాత ముందు కాలభైరవుని దర్శనం చేసుకోవాలి.
విశేషు దర్శనాలు పోకూడదు ఇక అంతే కదా పోకూడదు అంటే మళ్ళీ దానికి మళ్ళా అడ్జస్ట్మెంట్ కూడా ఏం లేదు దీంట్లో కాశీ క్షేత్రంలో ప్రధానంగా చేయాలి ఎక్కడైనా కూడాను క్షేత్రపాలకుడు ఉంటాడు క్షేత్రపాలకు దర్శనం చేసుకుంటారు తర్వాత ఎప్పుడో చేసుకుంటారు ప్రతిగా కానీ కాశీపట్నంలో అట్లా ఉండదు కాశీపట్నంలో గంగానది స్నానం అయిన తర్వాత ముందు కాలభైరుడు పర్మిషన్ ఉండాలి అంటే నీవు ఒక మాత్రమైనటువంటి ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి పోయినప్పుడు ఒక పర్మిషన్ లేదు పోగలవా లేదు గురు ఒక మినిస్టర్ గారు అనుకోండి చీఫ్ మినిస్టర్ అనుకోండి ప్రైమ్ మినిస్టర్ అనుకోండి ఎవరైనా ఒక రాష్ట్రపతి అనుకోండి ఎవరైనా ఒక పర్మిషన్ అనేది కావాలదా అలా కాశీ క్షేత్రంలో నివాస అయినటువంటి ఆ యొక్క కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణ సహిత విశాలలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని అంటే ముందు అక్కడ ఉన్న కాలభైరుడు యొక్క అనుగ్రహం కలగాలి అందుకని ఏం చేయాలి మనం గంగానది స్నానాంతరం వెంటనే ముందు కాలభైరుడు దర్శనం చేసుకున్న తర్వాతనే నీవు విశ్వనాథుని యొక్క సన్నిధికి రావాలి ఇది తప్పనిసరిగా మా తల్లు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం మంచి ప్రశ్న చేసేవి కాబట్టి గుర్తు పెట్టుకోవాలి ఆ కాశీ క్షేత్రం గురించి అయితే ఇక్కడ విశేషం కాశీ క్షేత్రంలోనే కాలభైరుడు ఉన్నాడు తక్కువగా ఉన్నాయన్నమాట వాస్తవం నువ్వు అడిగిన వర్షానికి తక్కువ ఉన్నాయి కానీ కాలభైరువుల్లో అష్టభైరువులని ఉన్నారు కాలభైరువులో అష్టకాలభైరువులో ఉన్నారని పేరుంది వీళ్ళకి అష్టకాలభైరువులు ఉన్నారు అంటే అష్టకాలభైరువులు అంటే అర్థం ఏంటి అసలు అని తెలుసుకోవాలి ఇక్కడ ఈ తెలుసుకోవాలంటే ఏంటంటే మనకు మొత్తము దిక్కులు ఎన్ని ఉంటాయి ఎనిమిది దిక్కులు గురు అదే అష్టభైరువు మంచి ప్రశ్న చెప్పి అడిగా అడిగిన ప్రశ్న మంచి సమాధానం చెప్పాము నీకు బాగా అనుభవంగా ఉంది మంచి మాట మనకు ఉండేది అష్టమే కరెక్టే తూర్పు ఆగ్నేయం పరమట అంటే పశ్చిమం అంటాం తర్వాత నైరుతి ఆ తర్వాత దక్షిణం దక్షిణం అయిన తర్వాత నైరుతి నైరుతి అయిన తర్వాత పశ్చిమం పశ్చిమం అయిన తర్వాత వాయువం వాయువం అయిన తర్వాత ఉత్తరం ఉత్తరం అయిన తర్వాత ఈశాన్యం ఇట్లా ఎనిమిది దిక్కులు ఉంటాయి మనం టోటల్ మీద ఎనిమిది దిక్కులని కూడా అంటే ఈ యొక్క భారతదేశంలో కాదు ఇక్కడ ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఎనిమిది దిక్కులు ఉంటాయి ఇది కేవలం భారతదేశాన్ని గురించే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ టోటల్ మొత్తానికి ఎనిమిది దిక్కులు ఉంటాయి ఎక్కడికి పోయినా తూర్పు అనేది ఒకటి ఉంటుంది అవును గురుగారు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు నువ్వు అమెరికా వెళ్తావా ఫ్రాన్స్ వెళ్తావా లండన్ వెళ్తావా లేకపోతే ఇంకో ఎక్కడికి వెళ్తా ఎక్కడికైనా వెళ్ళు ఎనిమిది దిక్కులు అనేది సూర్యుడు తూర్పు అనేది ఒకటి ఉంటుంది పశ్చిమ అనేది ఒకటి ఉంటుంది దక్షిణం అనేది ఒకటి ఉంటుంది ఉత్తరం అనేది ఒకటి ఉంటుంది మూలలో కూడా అట్నే ఉంటాయి ఈశాన్య మూల ఒకటి ఉంటుంది ఆగ్నేయ మూల ఒకటి ఉంటుంది నైరుతి మూల ఒకటి ఉంటుంది ఈ యావత్తు జగత్తు మొత్తానికి కూడాను ఈ అష్టకాల భైరవులే పరిపాలన చేస్తారు అంటే యావత్తు జగత్తును రక్షణ కలిగించగలిగేటువంటి శక్తి కలిగింది ఈ కాలభైరవు కాలభైరవుడు చూడు అంత అద్భుతం కాలభైరవుడు కాలానికి భైరవుడు అంటే కాపాడువాడు అని అర్థం భైరవం అని అంటే ఏంటంటే అదేదో భయంకరం అనే అర్థం కాదు కాపాడువాడు అని అర్థం రక్షించువాడు శక్తివంతుడు బలవంతుడు యోగవంతుడు మనందరినీ కూడా రక్షణా కవచం లాంటి వాడు అని ఈ భైరవం అనే తత్వానికి అది పరమార్థం అనమాట భైరవ తత్వంలో ఉండడం ఒక విధానం ఏదంటే దేనైనా నశింపు చేయవాడు అని కూడా దీని ఒక అర్థం వస్తుంది దేనైనా కూడాను కబలించగల శక్తి ఉన్నవాడు అని అర్థం వస్తుంది ఏదైనా కూడాను ఎవరికైనా సరే భయంకరుడుగా తప్పు చేసే దండించగల శక్తివంతుడని వస్తుంది అధర్మాన్ని అణిచివేసేవాడని కూడా ఈ కాలభైరవుడు చెప్పబడుతుంది కాలభైరవ తత్వం ఉంది కాలభైరవుడి గురించి మాట్లాడే కాలభైరవ తత్వం అని కూడా ఉంది తల్లి ఆ కాలభై తత్వంలో చెప్పి ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా అందుకని అష్టదిక్పాలక తత్వము కలిగినటువంటి జగత్తు మొత్తానికి ఈ అష్టభైరు నవభైరువులు అనొచ్చుగా లే దశభైరువులు అనొచ్చుగా తప్పే ఉంది అటు చెప్పలేదే వీళ్ళు అక్కడికే పెట్టారు ఎందుకు ఈ మొత్తాన్ని చేసేవాడు ఎవరు వీళ్ళు సాక్షాత్తు ఈశ్వరు యొక్క అనుగ్రహం మీద ఉద్భవించినటువంటి మహనీయులు కాలభైరుడు ఎక్కడి నుంచి వచ్చాడండి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం మీద వచ్చినటువంటి వాడు ఈశ్వరుడు యొక్క వరప్రసాదులే ఈ కాలభైరవుడు అని చెప్పబడింది అటువంటి కాలానికి భైరవత్వాన్ని కలిగించేవాడు భైరవం అంటే ఏంటంటే ఇందాక చెప్పినటువంటి అన్ని వచనాలు దానికి సమకూలం అవుతాయి కాల అనే పదం వచ్చినప్పుడు ఈ యొక్క కాలం అంటే తిరిగేటువంటి సమయం అని అర్థం చేసుకోవాలి కాల అంటే అది వేరేనే ఆలోచించవా అక్కడ కాలము అంటాం సమయం అని అంటున్నాం ఇప్పుడు అదండి టైం అంటున్నాం మనం ఇంగ్లీష్లో అవునండి కానీ ఎడుదిరిగినా కూడా అది ఎంత కూడా అదే కదా తిరిగేటువంటి సమయమే కదా ఎడుదిరిగినా కూడా ఎవరో గంటలు రన్ రన్నింగ్ రెడ్ చేసేదాన్ని కాలం
కాలమనే రన్నింగ్ అవుతానే ఉంది కదా మనం సంవత్సరాలు ఇయర్లు ఇయర్లు సంవత్సరాలు దశలు ఆ తర్వాత దానికి అర్థాలు దానికి పరమార్థం అని ఎన్నో రకాలుగా వస్తున్నాయి కదా కొన్ని వేల సంవత్సరాలు క్రీస్తు పూర్వం క్రీస్తు ముందు క్రీస్తు వెనక ఇట్లా లేకపోతే త్రేతాయుగం ద్వాపరయుగం అన్నీ కాలమే కాలంలోనే ఇవన్నీ కూడా నిక్షిప్తమవుతున్నాయి కానీ ఏ ప్రత్యేకత లేదు ఆ యొక్క కాల నిక్షిప్తమవుతున్నటువంటి అన్ని యుగాలకి సంబంధించి ఉన్నటువంటి యావత్తు భూమండలానికి ఉన్న అష్టరిపాలకులైనటువంటి వాటన్నిటి కూడా ఉన్నటువంటి మహత్తరమైన వాళ్ళు అష్టకాల భైరవులు అందులో కాశీక్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ క్షేత్రపాలకుడు కాలభైరవుడు అష్టదైవాలు ఆయన ఉన్నాడు ఆయన అక్కడ అక్కడ విరిసి ఉన్నాడు అనమాట అందువలన ఆయన ఆయన దర్శనంతో ఆ యొక్క కాశీక్షేత్రంలో విశ్వేశ్వర దర్శనంతో మనకున్న పాపహరణం జరిగేదానికి అవకాశం వస్తుందని చెప్పారు అందుకని కాలభైరవుడి దగ్గరికి మనం ప్రప్రదంగా దర్శనానికి వెళ్తాం ఆ యొక్క స్వామివారి యొక్క రూపానికి బయట ఒక రకంగా ఉంటుంది ఒక వస్త్రం కట్టుంటారు ఆ తర్వాత మనం అక్కడ వెళ్ళినప్పుడు మనం అక్కడ ఎవరు పూజారులు ఉంటారు వాళ్ళని ఆ వస్త్రాన్ని కొంచెం తొలగించి మనం అసలు నిజస్వరూపాన్ని ఉంటుంది అక్కడ కూడాను స్వామివారికి ఎక్కువగా కూడాను వాళ్ళు దాని పేరు మన ఆంజనేయ స్వామి వారికి వాడతారు సింధూరం ఆ సింధూరాన్ని వాడతారు అక్కడ ఆ సింధూరం తీసి పుట్టి పెడతారు స్వామివారికి అది అక్కడ ఆచారం ఉంది వాళ్ళకి అట్లా ముందు సరే ఆచారభారాలు పక్కన పెట్టినా కూడా కాలభైరుడు కాశీక్షేత్రంలో ఉన్నటువంటి లక్ష్యం అది ఆ క్షేత్ర పాలకుడుగా ఉన్నాడు అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా కాశీక్షేత్రంలో విముక్తి కలిగించుకుంటారు అక్కడ ఆ యొక్క కాలభైరుడు యొక్క సన్నిధి వల్ల కాశీ విశ్వనాథుని యొక్క సన్నిధి వల్ల కాశీ విశ్వనాథుడు ఇందాక నేను చెప్పాను కా అంటే ఈ యొక్క కాలం కాలం దానికి సి అంటే శివుడు ఆధారభూతుడు అవుతున్నాడు ఆ యొక్క కాల శివుడు అయినటువంటి వాడే విశ్వేశ్వరుడు విశ్వానికి ఈశ్వరుడు ఆయన విశ్వేశ్వరుడు అని పేరు విశ్వే కాశీ విశ్వనాథుడు అంటారు విశ్వేశ్వరుడు అంటారు ఎట్లా అని చెప్తారు మనం అక్కడ అక్కడ వాళ్ళు ఎక్కువ కూడాను శంభో శంకరాన్ని కూడా అంటారు అసలు శంభో శంకరాన పదం కూడా శంభో అని అంటే ఏంటంటే సకలమైనటువంటి స్థితి అని అర్థం అనమాట అని అట్లా వాళ్ళ అభిప్రాయంతో వాళ్ళు చెప్తారు కానీ ఆయన అక్కడ ఉన్నటువంటి స్థితిని చూసినప్పుడు కాలభైరవంలో మనం తెలిసేటువంటి విషయాలు ఏంటంటే సమస్తమైనటువంటి యావత్ జగత్తు కూడా అష్టదిక్పాలకు ఉన్నటువంటి 8 మంది కాలభైరవులతోటే యావత్ జగత్తు కూడా కాపాడబడుతున్నది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది గురుగారు మరి కాలభైరవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి గురుగారు స్వామి అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలంటారు స్వామివారికి ఒక ప్రత్యేక పూజగా మన వాళ్ళు చూడండి ఎంత గొప్ప విధానం పెట్టారంటే కాలభైరవుడిని మనం శునకాలని కాలభైరవుడిగా భావన చేస్తాం అయితే ఇక్కడ కాలభైరవుడుకును శునకానికి ఏమిటి సంబంధం అసలు అక్కడ కాలభైరవుడు అని చెప్పాం మనం ఇక్కడ శునకానికి ఏంటి సంబంధం అంటే చూడండి మీరు ఇక్కడ ఎంత చిత్రంగా మహనీయులు మహర్షులు మనకు ఒక అద్భుతాలు అందించారంటే శునకం అంటేనే విశ్వాసం అన్నీ ఎన్నో రకాలైనటువంటి మనకు జంతువులు ఉన్నాయి ఉన్నాయి కదా ఉన్నాయి గురుగారు వేల జంతువులు ఉన్నాయి రకరకాల జంతువులు ఉన్నాయి మేకలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి తర్వాత పోతే గేదెలు ఉన్నాయి ఆవు గోమాత ఉంది కదా గోమాత ఇన్ని ఉన్నా కూడాను విశ్వనీయతకి ప్రాధాన్యత ఇచ్చింది ఒక శునకానికి ఇచ్చాడు అవునండి ఒక రోజు అంత అన్నం ముద్ద పెట్టాను అది నీ చుట్టే తిరుగుతుంటుంది తోకాడుచుకుంటూ లేదు కొత్తవాడు కనబడితే భవులు లేస్తుంది నీ దగ్గరికి ఎవరైనా వస్తారేమో అని చెప్పేది నిన్ను కాపాడడానికి అది ప్రయత్నిస్తుంది మనం చాలా వాటిలో కూడా చూసిన సినిమాల్లో కానివ్వండి విడిగా వచ్చిన వాటిలో కానివ్వండి వాళ్ళ యజమానికి ఏదైనా ఇబ్బంది జరుగుతున్నప్పుడు అవి అరిచే విధానం అన్నీ కూడా మీరు గమనించి ఉంటాం మనం ఇదంతా ఉద్దేశపడే మన మహనీయులు ఆ విధానం చేశారు అంటే కాలభైరవం అంటేనే ఈ యొక్క విశ్వాసం కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక దేవతలకి సంబంధంగా ఉన్నటువంటి ఒక జంతు స్వరూపాన్ని తీసుకొచ్చారు ఆయన వాహనం కింద తీసుకొచ్చారు ఆయన వాహన ప్రియుడు ఇప్పుడు మనం శ్రీభగవాన్ చెప్పినప్పుడు ఏం చెప్తాం వాయస వాహనాయ అంటాం సుబ్రహ్మణ్య స్వామి చెప్పేందుకు ఏమవుతాం నెమలి అని చెప్తాం మనం అంటే ఇది ఇష్టముడి దగ్గరికి వచ్చారు ఏమని చెబుతాం చక్కగా కూడాను శేష తలపసాయి అని చెప్తాము అమ్మవారి దగ్గరికి వచ్చాను ఆమె సింహరూపంలో ఉన్నటువంటి సింహరూపం మీద ఆమె ఉంటుందని చెప్తాం చెప్పాం కదా అవును అంటే ప్రతి ఒక్కరికి కూడాను ఒక్కొక్క జంతువుని ఎలా ఉన్నావో కాలభైరుడికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యత కాలభైర స్వరూపంగా మనం శునకాన్ని చేస్తాం ఆ కాలభైరుడు యొక్క అనుగ్రహం కోసం శునకాన్ని దిగి వచ్చి
చక్కగా దానికి పసుపు పూసి అంటే బొట్టు పెట్టి చక్కగా దానికి ఒక నల్ల వేసి ఇక్కడ పెద్ద రహస్యం ఏంటో తెలుసా ఈ కాలభైరవులో ప్రధానమైనటువంటి వడలు కాలభైరవుడికి అత్యంత ప్రీతికరంగా పెట్టేది ఏందంటే వడ నువ్వు ఏం చేయని ఏదై ఏది ఏది చేస్తావని కాదు ముందు వడ అనేది కంపల్సరీ అదే గురుగారు కాశీ దర్శనం చేసుకొని వచ్చాక కూడా ఇంట్లో వడలు చేసి సునకానికి పెడుతూ ఉంటారు దేని పెట్టాం అక్కడ వడకును ఏంటి సంబంధం ఏ వడలు కాకపోతే బోరులు పెట్టొచ్చుగా లేకపోతే అరిసెలు చేసి పెట్టొచ్చుగా లేకపోతే మైసూర్ కేక్ పెట్టొచ్చుగా గులాబ్ జాములు చేసి పెట్టొచ్చుగా ఇవన్నీ కాకుండా వడల్ని ఎందుకు పెట్టారు అక్కడ అదొక అద్భుతమైన మాట చెప్తాను చెప్పండి ఈ యొక్క వడకు ఏ వాడతాం మనం మీను మినపప్పుకు అధిపతి ఎవరు రాహు బాగా అర్థం చేసుకోవాలి మొత్తం ఎందుకు మినప వాళ్ళని అందరూ మినప వాళ్ళు ఆడుతున్నమాట నువ్వు చెప్పిన వాటర్ వాస్తవమే ప్రతి ఒక్కరూ కూడాను కాశీక్షేత్రానికి వచ్చిన తర్వాత కాశీ సమారాధన అని ఉన్నప్పుడు చక్కగా ఇంట్లో శివలింగం పెట్టుకొని వాళ్ళు తోసినటువంటి మంత్రోచ్చారణ తోటి ఒక బ్రాహ్మ ఆయుధాన్ని ఉంచుకొని నమ్మకం చమ్మకం శ్రీశక్తం పురుషత్వం మహన్యాయం ఇవన్నీ వాళ్ళ శక్తిని బట్టి ఎన్నో రకాలు లేదంటే వాళ్ళ ఇంటి వరకు పూజ చేసుకుంటారు ఏదో వాళ్ళ పద్ధతులు వస్తుంది ఎన్ని చేసినా ఒక శునకాన్ని తీసుకుని వచ్చి దాన్ని పసుపు పూసి బొట్టు పెట్టి చక్కగా దానికి అంత పూలమాల వేసి వడలు మెడలో వేస్తారు తినేదాకా చూస్తూ ఆనందంగా కూడా వీళ్ళు ఆనందం పొందుతారు అది తింటుంటే అంటే దీని యొక్క అర్థం ఏమని చెప్పు ఎంత భావార్థం ఉందట్లు ఆ మినువులకి ప్రధానమైనటువంటి అధిపతి రాహు రాహు అంటే ఎవరు సమస్త కార్యాలకు ఆటంకాలను కలిగిస్తుంటాడు అనేది మన శాస్త్రంలో ప్రామాణికంగా చెబుతుంటాము అంటే అక్కడ రాహు వల్ల ప్రామాణికం కాదు అక్కడ అర్థము రాహు అట్లా ఉంటే ఇట్లా ఉంటుందనేది మనం జ్యోతిష్ శాస్త్రం సరే దాన్ని కొంతమంది రాహు ఇప్పుడు కాలసర్పదోషం కూడా అదే దాన్ని బట్టే వచ్చింది మనం ఇప్పుడు కాలసర్పదోషాలు కాలసర్పదు అక్కడ కాలభైరుడు ఇక్కడ కాలసర్పదోషం అర్థమైందా నీకు అర్థమైంది అందుకని పూర్వీకులు ముందుగానే ఇవన్నీ గుర్తించి కాలసర్ప దోషం నేను ఎప్పుడు చెబుతున్నా సర్పం అంటే సర్పం కాదని ఆయన కాలానికి నీ శరీరానికి ఉన్న దోషం అని చెప్పాను నేను మనం మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు కూడా దాని మీద ఒక విశ్లేషణ చెప్తుంటాను నేను వాళ్ళు గొప్ప దగ్గర కాలసర్ప దోషం అంటే రావు కేతులు పట్టారు పాము పట్టుకుంది తేడు పట్టుకుని అనుకోవాలని చెప్పింది దీనికి అర్థం ఇక్కడ లింకు ఇది ఒక పెద్ద అద్భుతమైన లింకు కాలభైరవుడికి సంబంధించి ఉన్నటువంటి ఈ కాలంలో జరిగే విపత్తులైనటువంటి వాటి నుంచి ఆ శరీరానికి ఉన్న దోషాన్ని తీయగలిగినటువంటి శక్తి రావు గ్రహ భగవానుకు ఉంది అందుకు ఆయనకి ఇష్టమైనటువంటి ఆ మినపవడల్ని ఈ కాలభైరుడికి వాయ రూపమైనటువంటి ఆ యొక్క స్వామివారికి అత్యంతమైనటువంటి వాహన పెరుడైనటువంటి ఆ శునకానికి ఈ ఆయనకి ఇష్టమైన పదార్థాన్ని దీని ద్వారా ఆయన కల్పించి ఆ ఇబ్బంది నుంచి తొలగించుకునేదానికి సర్వులు కూడా తొలగించుకునేదానికి ఆ యొక్క కాశీ సమారాధన కాలభైరవ సమారాధన అని కూడా పేరుంది దీనికి కాలభైరవ పూజ అని పేరుంది ఇది దీనికి అందరం చుట్టాలు కూడా పెంచుకుంటామండి మనం కాశీకి ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఏమో కాశీ అంటే 2 గంటలు భయిస్తున్నాం ఇంతకుముందు కాశీ పోయి రావడం అంటే కాటికి పోయి రావడం ఒకటిగా ఉండేది అలా కాశీ క్షేత్రానికి వచ్చిన వాళ్ళకి అద్భుతమైన స్థితి చేస్తుండేవాళ్ళు అలా కాలభైరవ చేద్దానికి ఆ వడల్లో ఉన్న విశేషం అది అందుకని ఆ యొక్క కాలభైరుడికి ఖచ్చితంగా కూడాను మనము వడలతోటి చేద్దానికి రాహు యొక్క అనుగ్రహం కలిగించుకునేదానికి కాలగమనములు రాహు పరిస్థితులు ఏమాత్రం మన యొక్క జాతకరీత్యా సరిలేకపోయినా కూడా దీనివల్ల కొంతవరకు ఉపశమనం అవుతుందనేటువంటి ఉద్దేశంతో పూర్వీకులు ముందుగానే దీనంతా జాగ్రత్తగా మనకు ఇచ్చినటువంటి సంపూర్ణ వరాలు అందువలన కాలభైరవంచ చేయాల్సినప్పుడు తప్పనిసరిగా కూడాను శునకాలు చేయడం మంచిది అందుకనే అది విశ్వాసపాత్రీయంగా ఉంటుంది అనే దాన్ని ఎందుకు వాడారంటే నేను అంత సర్వజనుల మీద విశ్వాసంలో ఉండేవాడే కాలభైరవుడు అందుకే మనం అష్టదిక్ పాలకుల గురించి నేను మాట్లాడుతూ ఆ పదాలను ఇక్కడ చెప్పడం జరిగింది కనుక మనం పూజా విధానం అది వాడతాం అలాగే కాలభైరవ పూజ అనే దగ్గరకు వచ్చేవాళ్ళకి బులుగు కలరు పువ్వులతో వాడటం అనేది చాలా ఇంపార్టెంట్ బులుగు కలర్ పూలు ఏ మాల గులాబీ పూలు ఉంటాయి చామంతి పూలు ఉంటాయి మల్లె పూలు ఉంటాయి సర్వజాజులు ఉంటాయి మొగలి రేకులు ఉంటాయి ఇవన్నీ నేను కాదంటున్నాను బులుగు పూలునే వాడాలి అక్కడ అదే బులుగు పూలు ఎందుకు వాడాలి గురువు గారు అంటే నీలవర్ణం నీలగంధం నీల పుష్పం నీలాంబరధరం శ్రీభగవాన్ తత్వం కూడా అక్కడనే ఉంది కాలభైరుడన్న శ్రీభగవానికి సంబంధించిన వాడి అందుకే గ్రహం మూలం సర్వం జగత్తు అని నేను చెప్పే దాంట్లో కూడా శ్రీరేశ్వరుడే లోకేశ్వరుడు లోకేశ్వరుడు శరీరు వాళ్ళంతా ఒక అవినాభాసము కాలభైరుడు వీరభద్రుడు శ్రీభగవానుడు వీళ్ళంతా రక్షణకులు శని భగవానుడు కర్మ ప్రక్షాళన కాదు కాలభైరుడు అంటే కంప్లీట్గా కూడాను మొత్తాన్ని కాపాడేవాడు వీరభద్రుడు అంటే ఎక్కడ కూడాను ఏదో అధర్మం చేస్తే అక్కడ అధర్మాన్ని తీసేవాడు వీళ్ళంతా కూడా వీశ్వర సంభూతం
వీరెవరయ్యా వీళ్ళంతా కాలభైరుడు ఎవరు వీరభద్రుడు అంటే వీరభద్రుడు జటాజటం నుంచి పుట్టాడని చెప్తాం కదా. అలాగనే శ్రీభగవాన్ ఎవరంటే ఈశ్వరతత్వం నుంచి వచ్చాడని చెప్తాము. కాబట్టి ఇవన్నీ కలిపినా కూడా వాళ్ళు వాళ్ళ ధర్మాల్లో ఉండేటువంటి మహత్తరమైనటువంటి మన యోగాన్ని మనకు మంచి చేద్దానికి వాళ్ళు అనుగ్రహం కలిగించుకునేదానికి మనం చేసే నీలవర్ణ పూలతోటి పూజ చేయడం అనేది ప్రాధాన్యత, వడలు పెట్టడం అనేది ఒక ప్రాధాన్యత, ఇక పసుపు పూయడం, బొట్టు పెట్టడం, దండ వేయడం, ఇక అది అది నిత్యార్చనగా చేసేది అది వారిని. దాని గురించి మనం పెద్దగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. వడలు కూడా పెడుతుంది ఎందుకని చెప్పాను, వడలు ఎందుకు పెడుతున్నాం అనేది తీరాలి. ఊరకాయ స్వర్గాదం వచ్చేసాం, గారెలు పెడితే పోతుంది, గారెలు పెడదానికి కారణం ఉంటుంది. అందుకని పుష్పాలు నీలవర్ణ పుష్పంతో పూజించాలి అనేది తీసుకోవాలి. దాంట్లో మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే నల్ల కుక్కగా చేస్తేనే మంచిది అనేది ఒక చిన్న పాయింట్ అవుట్ చేస్తారు. ఇది చాలా మందిలో ఉన్నటువంటి చిన్న అపోహ. ఏది కుక్కల్లో నల్లని కుక్క దిగుస్తే కాలభైరుడు అంట, కాలభైరుడు నల్లగా ఉంటాడని ఎవరు చెప్పలే. కానీ మన వాళ్ళ అభిప్రాయం ఉంటుంది, సరే అది నల్ల కుక్క తెస్తారా తెల్ల కుక్క తెస్తారా అక్కడ సందర్భాన్ని బట్టి ఏదో చేసుకుంటారు. దాని గురించి నేను మాట్లాడను, కానీ చేయాల్సిన పద్ధతి మాత్రం అది. గురుగారు, మరి కాలభైరవుణ్ణి ఏ ఏ రోజుల్లో పూజిస్తే విశిష్ట ఫలితాలు ఉంటాయంటారు గురుగారు? ప్రతి అష్టమి రోజు కాలభైరవుడు కనుక చేయగలిగితే, ప్రతి అష్టమి అంటే నెలలో రెండు సార్లు కాలభైరుడికి టైం అష్టములు వస్తుంది. ఒకటి పూర్ణం ముందు అష్టం వస్తుంది, ఒకటి అమావాస్య ముందు అష్టం వస్తుంది. రెండు అష్టముల టైంలో కూడా కాలభైరుడికి ప్రత్యేక పూజ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. తర్వాత కాలభైరుడికి ప్రధానంగా శనివారం ఆదివారాల్లో కూడా ఒక ప్రత్యేకంగా ఆయన చేయాలి. ఆదివారం ఆయనకు అవసరం ఉంది, శనివారం కూడా చేయొచ్చు. శనివారం అయినా చేయాలి లేదా ఆదివారం, ఈ రెండు వారాలు ఏదో అదే కాశించి వచ్చిన వాళ్ళు వాళ్ళ సమయం పెట్టి చేసుకుంటారు, అది వేరే విషయం, దాని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ముఖ్యంగా ప్రతిరోజు కూడా మనం కాలభైరవార్చన చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెండు రకాలు చేసుకుంటే అటు అష్టమయం ఇటు శని ఆదివారం ఇది ఇంపార్టెంట్గా తీసుకుంటే కాలభైరుడు యొక్క అనుగ్రహం కలిగేదానికి మంచి అంటే ఎప్పుడు చేసినా మంచిగా ఉంటుంది. కానీ ఇది ఒక విశిష్టగా విశిష్టత కలిగినటువంటి సమయం. గురుగారు, కొంతమంది అయితే వీధి గుమ్మానికి కాలభైరవ రక్ష కడుతూ ఉంటారు, ఇలా పెట్టచ్చు అంటారా గురుగారు? ఇలా పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు ధూపం చూపిస్తే సరిపోతుందంటారా? అసలు కాలభైరుడికి సంబంధించినటువంటి యంత్రం అనేది సూర్యుడి ఆకారం కలిగి ఉంటుంది, సూర్యుడి ఆకారం కలిగి ఉంటుంది అక్కడ అక్కడ అందుకే నేను చెప్పింది ఇవన్నీ కూడా నవగ్రహాలకు అనుసంధానం ఏంటని ఎప్పుడు, ఎందుకంటే అంటే ఇవన్నీ తెలుసుకుంటే సందర్భం తెలుసుకోవాలి మనం. సూర్య ఆకారంలో కలిసి ఉంటుంది, దాన్నే కాలభైరవ యంత్రం అని మనం ఉంటాం. దానికి రూపం ఉంటుంది, ఆయన చక్కగా కూడా ఒక రూపం ఉంటుంది, ఆ రూపంతో మనం కట్టుకుంటాం. ప్రతి ఇంటి ముందు ఉండదగింది, మనం కూడా అందరికి ఇస్తుంటాం. నేను కాలభైరవ యంత్రాలు కాశీక్షేత్రంలో మన కార్యక్రమాలు జరిగేసినప్పుడు వచ్చి అందరు తెచ్చివ్వడం కూడా చూసుంటారు. ఇంకా అందరు ఎవరు వాళ్ళు పోయిన వాళ్ళు కూడా తెచ్చుకొని ఉంటారు. కానీ కాలభైరవ యంత్రం ప్రతి ఇంట్లో ఉండడం వలన నరదిష్టి, నరఘోష ఇలాంటి వాటికి చాలా వరకు కూడా ఆయన అనుగ్రహం చెప్పాం కదా. ఆయన ఆ రక్షకుడు, ఆ రక్షకుడు అయినా కూడా ఇంటి దగ్గర ఇంటి ముందు ఉంటే రక్షకుడికి ఉంటే భయమే ఉంటుంది మనకు. అవునండి, కాబట్టి ఆ రక్షకుడు ఇంటి ముందు ఉండాలి. ధూపం వేస్తామా లేదా అనేది మీ మీ అక్కడ సందర్భం బట్టి వేయాలి. ఏ ధూపం వేసినా ఆయన తప్పేం లేదు, ఎప్పుడైనా వేయచ్చు, ఇలా రోజు వేయచ్చు తప్పలేదు, లేదు అష్టమి రోజు ప్రత్యేకం చేసుకోవచ్చు, శనివారాలు ఆదివారాలు వేసుకోవచ్చు. రోజు వేసినా కూడా ఇంకా మరీ మంచి, అది పగల గురించి నిన్న కూడా మాట్లాడుకున్నాం మనం దాన్ని. కాబట్టి చక్కగా కూడా ఇది మీరు అర్థం చేసుకుంటారంటే మా తల్లిదండ్రులు కూడా నేను మనవి చేస్తున్నా, మీ ఇంట్లో ఉండదగింది ఉంచుకోండి, లేకపోతే తెప్పించుకోండి, అది చెయ్యండి. వీలైనంతవరకు కూడాను ఆ ఇంకా కూడా చిత్రపటం తెచ్చి ఇంట్లో పెట్టుకుని నిత్య పూజ చేద్దాం కూడా దానికి ఒక అవకాశం ఉంది, చేసుకోండి. మీకు చాలా రక్షణగా ఉంటుంది, ముందు తెలియనటువంటి శక్తి వచ్చేదాకా అది మూలమవుతుందని నా అనుభవపూర్వకంగా మీకు తెలియజేస్తున్నా. మీరు దాన్ని సరిగా అవగాహన చేసుకొని ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ నమస్కరిస్తాను. గురుగారు, ఇవాటి రోజున మాకు కాలభైరవుడి యొక్క విశిష్టతను గురించి, అలాగే కాలభైరవ స్వామిని ఏ విధంగా ఆరాధించాలి, అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి, ఇలాంటి విషయాలు చాలా చక్కగా వివరించారు గురుగారు. మీకు ధన్యవాదాలండి. ఇదండి ఇవాటి ధర్మనిధి కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మనిధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.